వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నారని వెంటనే విలీన ప్రక్రియ ఆపారని తక్షణమే జీవో నంబర్ 117 ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్ డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు కృషి చేయాలి కానీ నాశనానికి కాదని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 117 అర్ధరాత్రి అమలు చేయడం సరికాదని మండిపడ్డారు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రంలో వైసీపీ పార్టీ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని తక్షణమే ఆ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఇది వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కక్షపూర్త నిర్ణయమని పసిపిల్లలను కూడా వైసీపీ ప్రభుత్వం వదలడం లేదని వెంటనే విలీన ప్రక్రియ ఆపారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దత్తి లక్ష్మణ్ బిడ్డిక పద్మావతి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది పిల్లల భవిష్యత్తు కూడా ఈ రోజు అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితిలోకి వచ్చింది जीओ नंबर 117 इश्यू चार आश्यू इलीगल असल आश्यू वाले रेषनलेशन अटार्टारो असल एवर को रेषनलेशन एीवो इश्यू चार जीवो इश्यू चेटू प्रभुत् बाध्यता राजबद्ध एवते हकलो प्रजल की రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలి రక్షించాలి వాటికి సపోర్ట్ చేయాలి వాటికి అనుగుణంగా నువ్వు పరిపాలన చేయాలి ఇది మన రాజ్యాంగంలో ఉంది ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీలో మనకి రిటెన్ కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఆస్పెక్ట్ కూడా ప్రతి అంశం కూడా ఏ విధంగా నడుచుకోవాలి ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి నుంచి కేంద్రనున్న ప్యూన్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అదిలో అధికారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ప్రజలకు హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని ప్రాథమిక విద్య యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అందరికీ ప్రాథమిక విద్య ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే హక్కు ప్రజలకు ఉంది ఈరోజు విద్య మీద ఉన్న హక్కు ఇవాళ ఈ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యం చేస్తాం బొత్స సచిన్ గారు మాట్లాడుతున్నారు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు కూడా లోకేష్ బాబు దొరుకుతారు మీ పిల్లలు సత్యబాబు గారు మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారో కూడా మాకు తెలుసు మీరు ఈవేళ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు నిజంగా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి జీవో 117 వల్ల ఈ రాష్ట్రంలో పిల్లలకు మంచి జరుగుతుందని మీరు చెప్పగలరాని ఇవాళ తెలుగుదేశం పార్టీ గురుపాలను ప్రశ్నిస్తా ఉంది మీ అధికార పార్టీలోనే మాకు తెలిసినంత వరకు 70 మంది ఎమ్మెల్యేలు కూడా అధ్యక్షుని స్మరి ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది ఎందుకు మీరు ఎవరి కోసం మీరు చేస్తా ఉన్నారు ఒక అనాలోచిత నిర్ణయం నాడు నీడని నేడని చాలా మాట్లాడారు రేషనలైజేషన్ లో స్కూల్ ఏవైతే ముందుపడిపోయినాయో వాటికి కూడా నాడు నేడు పనులు చేశారు ఎక్కడ మీకు లాజిక్ ఉంది మూసేసిన స్కూల్ కి మీరు ఎందుకు రంగులు వేశారు ఏదైతే మ్యాపింగ్ చేశారో ఎక్కడైతే స్కూల్స్ ని మెర్జ్ చేశారో ఆ మెర్జ్ చేసిన దగ్గర మౌలిక సదుపాయాలు ఉన్నాయంటే ఒక్కటి లేదు కావాల్సిన టీచర్స్ లేరు కావాల్సిన రూమ్స్ లేవు కనీసం పిల్లలు ఇవాల అక్కడ నిల్చోడానికి కూడా చోట్లేని పరిస్థితిలో మీరు చేశారు ఎందుకు చేశారు మీకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మీరే పెట్టుకున్నారు 117 డివోలో 1 కిలోమీటర్ దాటకూడదని ఎలిమెంటరీ స్కూల్ అయితే 2 కిలోమీటర్స్ దాటకూడదు ప్రైమరీ స్కూల్ అయితే ఇవన్నీ పెట్టుకున్నారు కానీ ఇవాళ మీరు ఏం చేశారు ఎక్కడ కూడా రూల్స్ ని పూర్తిగా తొంగలో తొక్కారు నదులు కానీ గడ్డలు కానీ ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని విలీనం చేయకూడదని చెప్పారు మరి దాన్ని ఇవాళ ఏం చేశారు ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బస్సు బడి కోసం బస్సు యాత్రనే అడుగుతే మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం వాళ్ళేదో వాళ్ళు ఇది వాళ్ళు చేయవలసిన పోరాటం బికాజ్ ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి స్కూల్ టీచర్స్ నుంచి వాళ్ళ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు వాళ్ళ ప్రాథమిక బాధ్యత అది
విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత అది. వాళ్ళు ఈవేళ మన ప్రాంతం టూర్కి వస్తే మీరేమో పోలీసులను పెట్టి ఆపుతారా? పోలీసులు ప్రతిదానికి పోలీసులే. వాళ్ళనేమో రాత్రి తీసుకెళ్లి ఎస్పీ ఆఫీసులో పెట్టేశారు. తెల్లవారు ఇప్పుడు కూడా రిలీజ్ చేశారో లేదో తెలియదు. అంటే ఒక పక్కని ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యేలు ఎందుకు కామ్గా ఉంటున్నారు, ఈ మంత్రులు ఎందుకు కామ్గా ఉంటున్నారు? గడప గడపకి వెళ్తుంటే మీకు ఎంత అవమానం జరుగుతుందో మీకు తెలియదా? ఎంతమంది డ్రాప్అవుట్లుగా మారిపోతా ఉన్నారు? ఎంతమందికి నేను మొన్న కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేశాం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ రేషనలైజేషన్ స్కూల్లో నుంచైనా విలీనమైన స్కూల్లోనైనా ఆ పిల్లల్ని ఎక్కడో ఒక దగ్గర బడిలో చేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద, ఈ ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఈ బాధ్యతను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీ బాధ్యతను విస్మరించుకుంటే మే తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్లు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మరి పోరాడుతాం, పనిచేయిస్తాం, అధికారులతో చేయిస్తాం. అందరినీ అడ్మిట్ చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం.